దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నెల్లూరు నగరంలో విస్తృతంగా శుక్రవారం సోదాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నేతలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా కేంద్రంలో సుదీర్ఘ రాజకీయ కుటుంబానికి చెందిన వైఎస్ఆర్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డికి సంబంధించిన కార్యాలయానికి చేరుకున్న ఈడీ అధికారులు అక్కడ ఉన్న రికార్డులతో పాటు సిబ్బందిని విచారించారు. ఎవరిని కూడా కార్యాలయంలోకి రాకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ హైదరాబాద్తో సహా దేశవ్యాప్తంగా 40 చోట్ల సోదాలు, మొత్తం 25 బృందాలుగా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా ఒక బృందం నెల్లూరుకు వచ్చింది. ఈ తనిఖీలు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.